హాయ్ హలో హా వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు మనం కుక్కర్లో ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. మనకు ఎక్కువ శ్రమ అనేది అవసరం ఉండదన్నమాట, తొందరగా అయిపోతుంది. అన్నీ రెడీగా ఉంటే 10 నిమిషాల్లో బిర్యానీ అనేది మన చేతిలో ఉంటుంది. సో బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనం ఆనియన్స్ 2-3 తీసుకున్నాను నేను మీడియం సైజ్ది. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని విడివిడిగా చేసుకోండి. తర్వాత నేను ఆయిల్ అనేది పెట్టుకున్న ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మా పాప చూడండి, నేను వంట చేస్తుంటే నా దగ్గర వచ్చే ఆలస్యం ఉంది, సామాన్లన్నీ పీకి పెడుతుంది. తను ఇదే పని, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, పిల్లలంటే అంతే కదండి. ఓకే, వంటకు వస్తే చూడండి ఆయిల్ అనేది వేడి అయింది. ఇప్పుడు నేను ఆనియన్స్ అనేది వేస్తున్నాను. ఇది వచ్చి బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి. కొంతమంది బ్రౌన్ ఆనియన్స్ కోసం ఫుల్గా ఆయిల్ అనేది వేసి అందులో డీప్ ఫ్రై చేస్తారు, అలా చేసే అవసరం లేదండి, ఊరికే ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత అవసరమో అంత ఆయిల్ తీసుకొని ఆయిల్ ఏముందో మిగిలిన ఆయిల్ మనం బిర్యానీలోకి యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అస్సంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను ఆయిల్లో నా ఫ్రై చేయడానికి ఆనియన్స్ అనేది వేసాను. కొంచెం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ వేగడానికి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, తొందరగా వేగుతుంది. చిన్న స్పూన్ తీసుకొని కలుపుతున్నానండి. పెద్ద దాంట్లోనే మనకి తొందరగా చాలా కష్టమవుతుంది కలపడానికి. అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలంటే చిన్న స్పూన్తో అయితే బాగా ఫ్రై కలపచ్చు మనం. బిర్యానీకి మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి, అలా అయితేనే మనం తిన్నట్టు. చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి, నేను సైడ్ తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. ఇక్కడ పుదీనా కొత్తిమీర అనేది వాష్ చేసుకుని వాటర్లో నానబెట్టాను, అంటే ఫ్రై చేసి నైస్గా వాష్ చేస్తారండి, పక్కన పెట్టుకోండి. బియ్యం కూడా నేను నానబెట్టుకున్నాను, 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. చూడండి ఇప్పుడు నేను ఇంతకుముందు మిగిలిన ఆయిల్ కొద్దిగా, అది సరిపోదని ఇంకొంచెం ఆయిల్, కొద్దిగా అంటే కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. బిర్యానీలోకి ఘీ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, మరి తర్వాత దానికి సంబంధించిన మసాలాలు ఉంటాయి కదా, బిర్యానీ మసాలా ప్యాకెట్ వస్తుంది కదండి, చెక్క, లవంగ, షాహీ జీరా అవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసుకుంటున్నాను. షాహీ జీరా యాడ్ చేసుకున్నాను ఇంతకుముందు. ఓకే ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇంతకుముందు నేను ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను. పైన స్ప్రింకిల్ చేసుకోవడానికి కూడా కావాలి, అలాగే ఇందులో ఆనియన్స్ అనేది పడితే బాగుంటుంది. ఆనియన్స్ ఆల్రెడీ వేగిపోయాయి కదండి, సో ఇందులో నేను ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తున్నాను. బిర్యానీలో చాలా రకాలు ఉంటాయండి, దమ్ పెట్టి చేస్తాము, ఇలా చేస్తాము. బిర్యానీ అన్నీ కూడా టేస్ట్గా ఉంటాయి, మనకి ఏది ఈజీగా అవుతుంది దాన్ని బట్టి మనం చేసుకుంటూ పోవాలి. చూడండి ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేశాను, టమాటోస్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది, కానీ నాకు టైం దొరకదు కదండి, పాపతో సరిపోతుంది, అందుకోసమే నేను ప్యాకెట్దే యూజ్ చేస్తున్నా. మీరైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ మీకు ఎంత కారం కావాలో అంత కారం తీసుకోండి, నేను 1.5 స్పూన్ కారం తీసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ తీసుకుంటున్నాను. ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి.
కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి మసాలాలు. మనకు కొంచెం ఆయిల్ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా చెప్పండి, నా వీడియోస్ ఎలా వస్తున్నాయని కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను. మీలాంటి ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కావాల్సి ఉంటుంది. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి నా వీడియో అనేది. అండ్ ఇక్కడ చూడండి, నేను 1/4 కిలో చికెన్ అనేది తీసుకున్నాను, 1/2 కేజీ చికెన్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క పూటకే నేను చేస్తున్నాను అనమాట, అది నా ఒక్కదానికి మాత్రమే. నా ఒక్కదానికి కాబట్టి నేను ఫుల్ 2 పూటలు నేను తినవచ్చు, మధ్యాహ్నం చేస్తున్నాను కాబట్టి. మా హస్బెండ్ ఊర్లో లేరు, అందుకోసమే నా ఒక్కదానికే చేసుకుంటున్నాను. చూడండి, చికెన్ పీసెస్ వేసుకున్నాక మంచిగా కలపండి. అండ్ ఇందులో సగం నేను అల్లం వెల్లుల్లిపాయ పుదీనా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను అండి. పుదీనా కొత్తిమీర ఫ్రై అయితే కూడా చాలా బాగుంటుంది అనమాట చికెన్తో పాటు. అండ్ పైన లాస్ట్లో కూడా వేసుకోవాలన్నమాట. సో సగం ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. మంచిగా చికెన్ పీసెస్కి మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా పట్టాలన్నమాట. ఇప్పుడు నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. చెప్పాను కదండి, బిర్యానీ మసాలా నాకు ఆచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా నచ్చుతాయన్నమాట. ఆచిలో చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్ కానీ బిర్యానీ మసాలా కానీ ప్రతి ఒక్కటి ఆచిదే యూజ్ చేస్తాను నేను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా యాడ్ చేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత ముచ్చి ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను పెరుగు అనేది యాడ్ చేస్తున్నా. బిర్యానీకి మాత్రం పెరుగు మస్ట్ అండ్ షుడ్ కదా. పెరుగు యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మంచిగా వేయించుకోండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా మంచిగా పైకి లేచింది. చికెన్ అట్లీస్ట్ ఒక 35% అన్న వేగిండాలి. ఇప్పుడు నేను మిగిలిన కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది తీసుకుంటున్నాను, అది యాడ్ చేస్తున్నాను. రైస్ అనేది ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో మంచిగా మిక్స్ చేయండి మసాలా చికెన్తో పాటు. అప్పుడు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకాస్త పుదీనా కొత్తిమీర వంటి మిగిలింది వేసినాను. తర్వాత 1 చెంబు వాటర్ వేసుకుంటున్నాను, అంటే అది 2 గ్లాసుల కొలత అన్నమాట నాకు. సో వాటర్ వేసుకుని మంచిగా కలుపుకోండి. కింద అడుగున ఏమైనా మసాలా పట్టినా కూడా అది తీసేయండి గరిటతో. మనం ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది టేస్ట్ చూడాలన్నమాట. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ ఏమైతే ఉందో ఫ్రైడ్ ఆనియన్స్, అది మొత్తం అందులో యాడ్ చేసుకోండి.
అండ్ కొంచెం నిమ్మకాయ అనేది పిండుకోండి. నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఏమైతే ఉందో మనం కుక్కర్లో పెట్టింది అది కొంచెం ఉడుకు రావాలి. ఉడుకు వచ్చే టైంలో మనం మూత అనేది కవర్ చేయాల్సి ఉంటుంది. కుక్కర్ మూత చూడండి, అక్కడ బుడగలు బుడగలుగా ఉంది కదా, సో ఈ స్టేజ్లోనే మనం కవర్ చేయాలి. ఇప్పుడు 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి 2 విజిల్స్ తర్వాత చల్లారిన తర్వాత తీస్తే బిర్యానీ ఆహా సూపర్ టేస్టీగా ఉంటుంది. బిర్యానీ అనేది మనకు వేరే ఏ కర్రీ అవసరం లేదు, దీనికి జస్ట్ రాయతా అనేది ఉంటే చాలు, ఆనియన్ రాయతా. చూడండి మీకు బిర్యానీ నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డింపనా సాయిబ్లో.